ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చిందనా? ఇప్పుడు అక్కడ ఉన్న పార్టీలలో కాంగ్రెస్ ఒకటి ఉంది, ఒక కూటమి ఉంది, ఒక వైసీపీ ఉంది, అది ఏది గెలిస్తే బాగుంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? 100% మన టీడీపీ వస్తుందనా? దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్ మనం చూసాం ఎంత మట్టుకు డెవలప్మెంట్ ఉంది, ఏముంది, ఎలా ఉంది అని. డెవలప్మెంట్ చూస్తే మనకు 0% ఉంది. అది మీకు తెలుసు, మాకు తెలుసు, మొత్తం ప్రపంచానికే తెలిసింది. ఇప్పుడు ఇంతకుముందుకి 2014కి 2019 నుంచి వచ్చినప్పుడు ఎలక్షన్కి మనకు ఎలా ఉంది అనేది చూసాము. చాలా వరస్ట్ సినారియో అంటే వరస్ట్ సినారియో అయిపోయింది. ఇప్పుడు దాంట్లో కూటమి దాంట్లో పవన్ కళ్యాణ్కి ఇట్లా ఉంది అనకొద్దు, దాంట్లో పవన్ కళ్యాణ్కి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు? ప్రజెంట్ ఇప్పుడైతే మనకు పవన్ కళ్యాణ్కి 17 స్థానాలు ఇచ్చారు, 21 ఇచ్చిండారు. 21లో మినిమం ఒక 15 వస్తుంది అని మనం అనుకుంటున్నాం. చూద్దాం, డిపెండ్స్ అపాన్, ఇంకా క్యాండిడేట్స్ని డిసైడ్ చేయలేదు కాబట్టి కొన్ని సీట్లు, దాన్ని బట్టి మనకి డిసైడ్ అవుతుంది. అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచే ఛాయిస్ ఉందని చెప్పేసి అనుకోవచ్చు? 100% పిఠాపురంలో, ఎందుకంటే ఓసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి 100% గెలుస్తారు. రాంగోపాల్ వర్మ కొన్ని చేస్తున్న కామెంట్స్ ప్రకారం పిఠాపురంలో ఆయనకు వచ్చి పోటీ చేస్తా అని చెప్పేసి అంటుండు. అలాంటి ఈ కామెంట్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టేస్తారని చెప్పేసి మీరు అనుకుంటారా? సార్, చెప్పేవాళ్ళు 100 మంది 100 చెప్తారు. పాలిటిక్స్లోకి వచ్చి దిగి చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఏదో సినిమాలు తీసుకునే వాళ్ళు చెప్పినారు అని చెప్తే అవి జరగవు కదా. అంటే మీరు మెయిన్గా చూసుకున్నట్లయితే జగన్కు ఎందుకు ఓటేద్దని చెప్పేసి అనుకుంటున్నారు? జగన్ కాకుండా చంద్రబాబే ఎందుకు సీఎం కావాలని చెప్పేసి అనుకుంటున్నారు? జగన్కి చంద్రబాబు నాయుడుకి డిఫరెన్స్ ఏమి అండి? జగన్ ఇప్పటి వరకు ఏదో పథకాలు ఇస్తున్నాను, అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను అని చెప్తున్నారు. ఇప్పటి వరకు మనకి ఎన్ని కంపెనీస్ వచ్చాయి, ఎంతమందికి జాబ్ ఇచ్చాం, ఏం చేసామని చెప్పేది చూస్తే పెద్ద గుడ్డు సున్నా ఉంది అక్కడ. మీకు తెలుసు, అది మాకు తెలుసు, 0 ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వచ్చినట్టే అప్కమింగ్ విజన్ ఉంటుంది. ఆయన ఏమంటే నెక్స్ట్ 10 ఇయర్స్లో మనం ఏం చేయాలా, ఎలా చేయాలా. ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్లో చూసుకోమంటే ఇప్పుడు వచ్చిందంటే మనకు రాజధాని అయిపోయిండేది. ఇప్పుడు వరకు ఏపీలో రాజధాని ఎలా అంటే మన అప్కమింగ్ పిల్లలు చెప్పుకునేదానికి రాజధానియే లేదు. ఏం చేయమంటారు చెప్పండి, సిగ్గుచేట అది. ఓకే, ఇప్పుడు ఆ కూటమిలో బీజేపీ జనసేన టీడీపీ ఉంది, దాంట్లో ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్యలో ఉంటుంది కొంతవరకు సీఎం ఇద్దరిలో వరకు కావాలని. ఒకవేళ గెలిస్తే ఇప్పుడు ఎవరు సీఎం అయితే బాగుంటుందని చెప్పేసి అనుకుంటారు? కొంతమంది ఫ్యాన్స్ వరకు అయితే పవన్ కళ్యాణ్ సీఎం కావాలని చెప్పేసి అనుకుంటారు, చంద్రబాబు సీఎం కావాలని కొంతమంది అనుకుంటారు. ఎవరు వస్తే బాగుంటారని మీరు అనుకుంటారు? పవన్ కళ్యాణ్ నాకు తెలిసినంతవరకు సీఎం కావాలని ఆయన అనుకోవట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడే సీఎం అయితే అందరూ బాగుంటుందని చెప్పి చంద్రబాబు నాయుడిని చూసే 99% ప్రతి ఒక్కరూ కూటమి అయింది. పవన్ కళ్యాణ్ కానీ అనుకుంటా ఉండేది ఏమి అంటే అప్కమింగ్ చంద్రబాబు నాయుడు సీఎం అవుతేనే బెస్ట్ స్టేట్కి అని చెప్పి ఆయన కానీ అనుకుంటున్నాడు.